ఈరోజు ఇక్కడ అనేక కార్యక్రమాలు మన వాళ్ళు చేశారు. నేను పాలక మండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిన్నటి వరకు 585,651 మంది భక్తులు వచ్చారు. ఈరోజు 1 గంట వరకు 67,936 మంది భక్తులు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి చాలామంది 500 రూపాయల టికెట్ ఉడుకొని 28,470 మంది నిన్నటి వరకు వచ్చారు. 300 రూపాయల టికెట్ అయితే 13,029 మంది వచ్చారు. 100 రూపాయల టికెట్లు కూడా 29,613 మంది వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ చూస్తే 696,396 లడ్లు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. కారాబుంది అయితే 13,879 ప్యాకెట్లు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అన్న ప్రసాదానం అయితే 1,07,000 చేశారు. ఈ కార్యక్రమం ఒక మంచినీళ్ళు అయితే ఇప్పటి వరకు 876,100 డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. వాటర్ ప్యాకెట్స్ అయితే శాచెట్స్ అయితే 12,55,000 డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక 75,000 మిల్క్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. బటర్ మిల్క్ అయితే 1,23,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈసారి అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. చాలా బాగా చేశారు. ఒక పక్క దేవాదాయ మంత్రి అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు, అదే మారిగా వారి యొక్క కమిషనర్ మొదలుకొని అందరూ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు. ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళు కూడా పూర్తిగా సహకరించారు. విఐపీలు కూడా పూర్తిగా సహకరించారు. సామాన్య భక్తులకి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. మామూలుగా అయితే ఎప్పుడూ చేయరు కానీ నేను కొత్త వరవడికి శ్రీకారం చుట్టాం. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తెప్పించడానికి మొదలుపెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం, డే వైజ్ కూడా తెప్పించాం. అదే మరిగా ఇవన్నీ కూడా క్యూములేటివ్గా కూడా ఈరోజు మార్నింగ్ నుంచే చూస్తే చాలా పర్ఫెక్ట్గా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశారు. క్యూ లైన్స్లో 85% సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. టెంపుల్ డెకరేషన్ పైన 92%, శానిటేషన్ పైన 87%, వాటర్ బాటిల్స్ కానీ వాటర్ శాచెట్స్ కానీ దగ్గర దగ్గర 95%, అన్నప్రసాదం 94%, అదే మరిగా ఉభయదాతల సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని చూస్తే 94% సాటిస్ఫాక్షను. ఓల్డేజ్ అండ్ హ్యాండిక్యాప్ని సక్రమమైన వసతులు ఏర్పాటు చేయడం 94%, లడ్డు ప్రసాదం పైన 93%, అదే మరిగా కేశఖండన సాల 96%. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని క్యుములేటివ్గా కూడా తీసుకొని ఎక్కడన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే, భక్తులకు ఇబ్బంది ఉంటే అవన్నీ అడ్రస్ చేస్తున్నాం. ఇదే మారుగా జరగాలని అమ్మ దయవల్ల ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగించాలనేది మా అభిమతం. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం దుర్గమ్మ తల్లి వల్ల రాష్ట్రంలో పుష్కరంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ ఊహించిన విధంగా కృష్ణానది పొంగి పొరలే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నీళ్లు పోయే పరిస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా సక్రమమైన వర్షాలు పడాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలని, అమరావతి నిర్మాణమే కాకుండా పోలవరం కూడా పూర్తి చేయాలని, నదుల అనుసంధానం చేయాలని, పేదరికం లేని సమాజం కోసరం మనం అందరం ఒక లక్ష్యంతో ముందుకు పోయి ఎక్కడ పేదరికం ఉంటే వాళ్ళకు అండగా ఉండే పరిపాలన ఇవ్వాలనేది మా అభిమతం. ఇలాంటి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం, అవన్నీ చేస్తాం. దీనికి అమ్మవారి మరొక్కసారి మనకు మన మీద అభిమానం ఉండాలని, ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.